చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం. ఏపీలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పైన సిఐడి నమోదు చేసిన కేసుల్లో వరుసగా ఛార్జ్షీట్లు దాఖలు చేస్తున్నారు. ఇదే సమయంలో స్కిల్ స్కామ్లో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబు న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఈ కేసు విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ పంకజ మెట్టల్ల ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణలోనికి తీసుకోలేదని సిఐడి తమ పిటిషన్లో పేర్కొంది. అలాగే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందన్న అంశాన్ని కూడా హైకోర్టు పరిగణలోనికి తీసుకోలేదని పిటిషన్లో తెలిపింది. దీంతో వెంటనే చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ సిఐడి కోరుతోంది. కాగా జనవరి 19న విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలకు సమయం కావాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో ఇరుపక్షాలు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. తిరిగి ఇప్పుడు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూద్ర కొన్ని ఇబ్బందుల కారణంగా హరీష్ సాల్వే కోర్టుకు రాలేకపోయారని వివరించారు. 3 వారాలు వాయిదా వేయాలని అభ్యర్థించారు. దీనిపైన స్పందించిన ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ వీలైనంత త్వరగా డేట్ ఇవ్వాలని కోరారు. దీంతో 2 వారాలు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం తదుపరి విచారణకు 26వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించారు.